ఛానల్కి స్వాగతం వారికి ఐదు సంవత్సరాల పాటు తిరుగు అనేదే కనిపించటం లేదు అయితే వారు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందా వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి ఇక వారి విషయానికి వస్తే వీరు స్వభావరీత్యా తమకు నచ్చిన విధానంలోనే నడుచుకుంటూ వెళ్తారు ఇతరులు వీరికి అది సరైంది కాదు దానివల్ల కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఎంత చెప్పినా కూడా ఆ మాటను అస్సలు లక్ష్యపెట్టరు దానివల్ల బాధపడినా పర్వాలేదు నష్టపోయినా పర్వాలేదు కానీ ఇతరుల మాటను మాత్రం అస్సలు వినము అనే ధోరణి కలిగి ఉంటారు అయితే వీరు ఈ స్వభావాన్ని మార్చుకుంటే గనక వీరి జీవితంలో అదృష్టం అనేది ఐదు సంవత్సరాల పాటు తాండవం చేస్తుంది అంటే ఆ విధమైన గొప్ప ఫలితాలను వీరు పొందుకుంటారు ఈ రాశివారు ఎదుటివారు చెప్పే మాటలో ఎంతవరకు న్యాయం ఉంది అనే విషయాన్ని గ్రహించి సరైన నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే అన్నింటిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు మీకు ఐదు సంవత్సరాల పాటు బాధలు కష్టాలు దుఃఖం అనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో శుభ ఫలితాలనే చూస్తారు ఉద్యోగంలో కూడా మీరు మంచి ప్రమోషన్ని పొందుకుంటారు మీకు గతంలో ఏదైనా ఇంక్రిమెంట్ లాంటిది ఆగిపోయి ఉంటే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో మీకు క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ ఆస్తుల విషయానికి వస్తే కనుక ఏవైనా వివాదంలో ఆస్తులు ఉన్నట్లయితే కనుక ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఆస్తులు మీ చేతికి అందుతాయి ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈ ఐదు సంవత్సరాల పాటు తిరుగు అనేది ఉండదు మీరు వ్యాపారంలో ఆర్థికంగా ఎన్నో ఫలితాలను సాధిస్తారు దానివల్ల స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు విలువైన ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు ఎంతో కాలం నుండి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకోకుండా మంచి సంబంధం మీకు దొరుకుతుంది మీ గుణగణాలకు తగినట్టుగా ఉండే భాగస్వామి మీకు దొరుకుతారు మీ వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందమయంగా ఉంటుంది మీ జంట కూడా చూడముచ్చటగా ఉంటుంది మీరిరువురు కలిసి ఏ పని తలపెట్టినా కూడా అది విజయవంతమవుతుంది ఇకపోతే సంతానం కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి మీకు సంతాన యోగం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది ఇక వ్యవసాయ రంగంలో ఉన్నవారు కూడా శుభ ఫలితాలనే పొందుకుంటారు ఎలాంటి నష్టం లేకుండా వారి పంటలు వారి చేతికి వస్తాయి అంతేకాకుండా మీ సంతానం పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తారు దాంట్లో కూడా విజయాన్నే సాధించగలుగుతారు విదేశాలకు వెళ్లి చదువుకోవటమే కాకుండా అక్కడే ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ తల్లిదండ్రులు మీ విజయాన్ని చూసి ఎంతో ఆనందిస్తారు మీ జీవితం ఎలాంటి బాధర బందీలు లేకుండా సాఫీగా సాగిపోతుంది ఈ రాశి వారు ఈ ఐదు సంవత్సరాల పాటు అన్ని కూడా శుభవార్తలనే వింటారు ఇక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో గవర్నమెంట్ ఉద్యోగం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాల పాటు మీ జీవితం ఎంతో సంతోషంగా సరదాగా సాగిపోతుంది మీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ప్రతికూల పరిస్థితి అనేది కనిపిస్తుంది మీకు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కానప్పటికీ కూడా కొంత బలహీనత ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి రక్తం తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే మీరు మీ శరీరంలో రక్తాన్ని పెంపొందించుకోవటానికి మంచి పౌష్టిక ఆహారం తీసుకోవటం మంచిది పాలు గుడ్ల లాంటివి ఎక్కువగా తీసుకోవాలి బీట్రూట్ ని తినటం వల్ల కూడా మీ శరీరంలో రక్తం అభివృద్ధి చెందుతుంది ఇకపోతే మీరు ఏ విషయంలోనైనా భగవంతుని పైన ఆధారపడి ఉంటే కనుక మీకన్నీ కూడా మంచి ఫలితాలే ఉంటాయి అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుగా కాకుండా భగవంతుణ్ణి పూజిస్తూనే మీ ప్రయత్నాలు మీరు చేయటం వల్ల అంటే మీ శ్రమ అనేది ఖచ్చితంగా అక్కడ ఉండాలి మీరు కనుక ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసినట్లయితే దానివల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అన్ని కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ఐదు సంవత్సరాల పాటు మీకు అదృష్ట గడియలే కనిపిస్తున్నాయి చూశారు కదండి కుంభరాశి వారికి ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి అదృష్టం వరించబోతుందో తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ రాశి గురించి వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి